సంక్రాంతి సమయంలో ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వేస్తారు? ధనుర్మాసం సంక్రాంతి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేయాలంటారు. దీని వెనుక ఉద్దేశం ఏమిటి? ప్రాణకోటికి ప్రత్యక్షంగా కనిపిస్తూ వెలుగును అనుగ్రహించే దైవం సూర్యుడు. ఈ సృష్టి మనుగడకు ఆయనే మూల కారకుడు. దివాకరుడికి స్వాగతం పలుకుతూ చేసుకునేదే సంక్రాంతి పండుగ. సంక్రాంతి సమీపిస్తున్న కొద్దీ పుణ్యగడిల విలువలు పెరుగుతుంటాయని మన శాస్త్రవచనం. రెండు ఆయనాలుగా సాగే సూర్యుడి ప్రయాణములు ధనుర్మాసంతో దక్షిణాయణం పూర్తవుతోంది. మకర సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతోంది. ఈ పుణ్యకాలానికి ఆరంభ సూచకంగా ప్రత్యక్ష నారాయణుడికి ఆహ్వానం పలుకుతూ ముంగిళ్లను ముగ్గులతో అలంకరించే సాంప్రదాయం ఏర్పడింది. తొలి సంధ్య వేళలో లేలేత సూర్యకిరణాలు వాకిట్లో విస్తృతంగా ప్రసరిస్తాయి. ఈ సమయంలో ముగ్గులు వేయడం వల్ల ఆరోగ్యానికి అవసరమయ్యే సూర్యశక్తి లభిస్తోంది. అంతేకాదు, నడుం వంచుతూ, కూర్చుంటూ, లేస్తూ, చేతులు ఆడిస్తూ ముగ్గు పెట్టే క్రమంలో శారీరక వ్యాయామం కూడా జరుగుతోంది. ముఖ్యంగా చలి అధికంగా ఉండే ధనుర్మాసంలో సూర్యకాంతి చాలా అవసరం. ఈ మేరకు సంక్రాంతి వేళ ముగ్గులు పెట్టే సంప్రదాయం తప్పనిసరి చేశారు మన పెద్దలు. ముంగిలిని నిర్మల ఆకాశానికి ప్రతీకగా భావిస్తారు. ముగ్గు కోసం వేసే చుక్కలను నక్షత్రాలుగా, వాటిని కలుపుతూ వేసే గీతలు ఖగోళంలో మార్పులుగా భావిస్తారు. ముగ్గు కేంద్రకాన్ని సూర్యుడికి సంకేతంగా చెబుతారు. సంక్రాంతి నాడు సూర్యభగవాను ఆహ్వానిస్తూ రథం ముగ్గును విధిగా వేస్తారు. ఇలా ముగ్గులు వెనక ప్రాధాన్యాన్ని తెలియజేశారు మన పెద్దలు. అంతేకాదు, వాకిట్లో పేడనీళ్లతో చల్లే కల్లాపి క్రిమి కీటకాలకు విరుగుడుగా పనిచేస్తోంది. ముగ్గుపిండి కూడా అందుకు తోడ్పడుతోంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. లోక సమస్త సుఖినో భవంతు.